హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు వశిష్ఠ ఫుడ్స్. ఈరోజు రెసిపీ ఊతప్పం. ఇడ్లీలో రోజు తినాలంటే బోర్ కొడుతుంది కదండి, అదే ఇడ్లీ పిండితో ఊతప్పం ఎలాగో ఈరోజు చూద్దాం. ఇడ్లీ పిండిని ఒక బౌల్లోకి తీసుకుని అందులో రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం వాటర్ పోసుకుని కొంచెం జోరుగా కలుపుకుందామండి. ఇది మరీ పలచగా ఉండకూడదు, అలానే మరీ తిక్కగా ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయి వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాం. ఊతప్పం నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు గరిటెతో పిండిని మధ్యలో వేసి కొంచెం గరిటెతోటి ప్రెస్ చేస్తే సరిపోతుంది, మరీ పలచగా ఉండకూడదు. ఊతప్పం కొంచెం తలసరిగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, సన్నగా తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం జీడిపప్పు వేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఊతప్పం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చివరిగా కొంచెం కారపొడి చల్లుకుందాం. చూసారు కదా, చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకుని బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఈ ఊతప్పాన్ని పల్లీల చట్నీతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని కొత్త వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.